श्रीमात्रे नमः श्री त्रिमुख दुर्गा देवे नमः श्री अरुणाचलेश्वराय नमः भक्ति मार्ग प्रेक्षकुलंदरिकी नूतन संवत्सर शुभाकांक्षलु आंग्ल संवत्सरादि शुभाकांक्षलुगा ఈ సంవత్సరం గత సంవత్సరంలో మన పడిన బాధల నుంచి ఇబ్బందుల నుంచి తొలగిపోతూ ఈ సంవత్సరం మన ప్రేక్షకులందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ధన సంపదతో సంపదలతో హ్యాపీగా కుటుంబ సౌభాగ్యాలతో హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ద్వాదశ రాశుల్లో మనం ఇప్పుడు మాట్లాడుకునేది కర్కాటక రాశి గురించి మాట్లాడుకుందాం. జనవరి 1వ తారీఖు నుంచి కర్కాటక రాశి 15వ తారీఖు లోపు కర్కాటక రాశి యొక్క లక్షణాలు ఎలా ఉన్నాయి, కర్కాటక రాశి వారు ఎలా ఉంటారో చూద్దాం. నూతన సంవత్సరం స్టార్ట్ అవుతుంది. ఏంటి అంటే మాత్రం వీరు ఎంజాయ్ చేసినట్టు, అంటే విందు వినోద కార్యక్రమాల్లో వీరు ఎంజాయ్ చేసినట్టు, హ్యాపీగా ఉన్నట్టు ఇంకొక రాశి వారు లేరు అని చెప్పవచ్చు. అంటే కర్కాటక రాశి వారికి ఎన్ని సమస్యలు ఉన్నా ఎన్ని బాధలు ఉన్నా కూడా ఈ టైంలో జనవరి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు దాకా హ్యాపీగా ఉంటారు, ఆనందంగా గడపడానికి అవకాశం కలిగి ఉంటారు. అబ్బా హ్యాపీ అంటే ఏదైనా కూడా స్నేహితులతో కావచ్చు, బంధుమిత్రులతో కావచ్చు, ఏదో ఒక విధమైన ఆనందాన్ని పొందడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పవచ్చు. తర్వాత మిథున్ కర్కాటక రాశి వారికి మైనస్ పాయింట్ ఒకటి ఉంది. మైనస్ పాయింట్ అని ఎందుకంటున్నానంటే ఈ రాశికి సంబంధించినంత వరకు కూడా తండ్రి స్థానం ఒకటి, తర్వాత ధన విషయాల్లో మోసపోవడం ఒకటి, ఈ రెండు విషయాల్లో కొంత ఇబ్బంది ఉంది. సరే తండ్రి సంబంధించిన సమాచారం చెప్తాను. తండ్రికి ఏదో ఒక విధమైన హెల్త్ విషయంలో, కుటుంబ పెద్దకి హెల్త్ విషయంలో అంటే అనారోగ్య సమస్యలు కానీ హెల్త్ పరంగా ఇబ్బంది కలిగించడం కానీ జరగడానికి అవకాశం కలిగి ఉంటారు. దీనివల్ల ఏంటంటే హెల్త్ పరంగా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నారన్న ఫీలింగ్ కొంత మీకు మానసికమైన ఇబ్బంది కలిగించడానికి అవకాశం కలిగి ఉంటారు. కానీ ఆ ఇబ్బంది నుంచి త్వరగానే కోలుకుంటారండి. కాబట్టి మీరు భయపడాల్సి వస్తుంది. కొంచెం బాధ అయితే మిత్రులు మాత్రం ఫేస్ చేయాలంటే టెన్షన్ అయితే ఫేస్ చేస్తారని చెప్పవచ్చు. మోసపోవడం అనే దాని గురించి నేను మాట్లాడాను. షష్ఠమ స్థానాధిపతి అయిన వాడు బాగలేడు కాబట్టి మీకు ఏదో చేస్తానని మేము పక్కన తిరుగుతున్నాం, లేకపోతే మీకు ఏదో చేస్తాను, నాకు ఏదో వస్తుంది అనే ఎక్స్పెక్టేషన్లోనో, తర్వాత ఏదో జరుగుతుంది నా లైఫ్ ఇంకొక విధంగా మారుతుందనే ఎక్స్పెక్టేషన్స్లో కానీ, తర్వాత ఎవరినో నమ్ముకున్న వ్యక్తి నన్ను ఏదో పైకి తీసుకువెళ్తారనే ఎక్స్పెక్టేషన్లో కానీ, ఇవన్నీ ఉంటే మాత్రం ఈ రాశి వారికి వీడైన మాత్రం చాలా కష్టకాలం అని చెప్తాను నేను. ఎందుకయ్యా అంటే వారు మిమ్మల్ని మోసం చేయడానికి అవకాశం కలిగి ఉంటారు. మీరు ఎక్స్పెక్టేషన్స్ చేసినది ఏదైతే పని ఉందో ఆ పని విషయంలో కొంత ఇబ్బంది పడడానికి అవకాశం కలిగి ఉంటారు అని చెప్పుకోవచ్చు. ఈ ఇబ్బంది అనేది ఎక్కువ కాలం ఉంటుందా తక్కువ కాలంగా ఉంటుందా అంటే మాత్రం ఈ ఇబ్బంది పడ్డా కూడా కొంతకాలం మాటు ఇప్పుడు జరిగినది ఏదైతే ఇబ్బంది ఉందో ఆ ఇబ్బంది కొంతకాలం పాటు ఎక్కువగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. అంటే అది సమస్య అనేది మీకు మీ చుట్టూ తిరుగుతూ మీ చుట్టూ అంటే ఆ పాత జ్ఞాపకంగా మీకు జరగడానికి అవకాశం ఎక్కువ ఉంటుందని చెప్పవచ్చు. అలానే ఈ రాశి వారికి లాభస్థానాధిపతులు రాకున్నాడు కాబట్టి ఆకస్మికంగా ధనస్థానానికి ధన యోగాలు ఉన్నాయి, అంటే డబ్బు అనేది వచ్చే అవకాశం కూడా కలిగి ఉంటారు. కాబట్టి ఇబ్బంది అది ఏమీ లేదు అని చెప్పవచ్చు. తర్వాత ఈ రాశి వారు మెయిన్గా చేసుకోవాల్సింది ఏంటంటే శివాలయ ప్రదర్శన చేసుకుంటే శివాలయంలో కొంచెం శివలింగానికి కానీ గుడి చుట్టూ ప్రదర్శనాలు కానీ లేదా ఆయన మనస్ఫూర్తిగా మూడు నమస్కారాలు అంటే మూడు సార్లు నమస్కారం చేసుకుని మూడు సార్లు ప్రదర్శన చేసుకొని నమస్కారం చేసుకున్నా కూడా కొంత మంచి ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. వీడియో చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సూచనలు సలహాలు తప్పక తెలియజేయండి.